welcome to Vremirova channel. My channel, my channel, shit channel. My channel, tapatunda, subscribe cheskovandi. Hi friends. Hi friends. వెల్కమ్ టు ఉదయ మీడియా వర్క్స్. గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు మనం చూసుకుంటే, కర్నూలు చూసుకుంటే దశల వారీగా నియామకాలు, గ్రామ సచివాలయాల పోస్టుల భర్తీకి చర్యలు, 8300 మందికి నియామక పత్రాలు, ఇంకా 1847 పోస్టులు ఖాళీ. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 9850 పోస్టులు భర్తీ చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 19 రకాల పోస్టులకు సంబంధించి 8003 మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయగా, ఇంకాను 1847 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సైతం దశల వారీగా నింపేందుకు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపుతున్నారు. దీనిపై జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి అధికారులు ప్రతిరోజు కసరత్తు చేస్తున్నారు. నవంబర్ నెలాఖరుకు మిగిలిన పోస్టులన్నీ భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. గ్రేస్ మార్కులతో మరిందరికి అవకాశం. సచివాలయ పరీక్షలకు సంబంధించి చాలా మందికి తక్కువ మార్కులు రావడంతో పోస్టులు ఎక్కువగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాల పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 20, ఇతర అభ్యర్థులకు 15 గ్రేస్ మార్కులు కలపాలని నిర్ణయించింది. ఫలితంగా చాలా మంది నిరుద్యోగులు ప్రభుత్వ కొలువుల్లో చేరేందుకు అవకాశం లభించింది. ఇప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో మహిళా పోలీసు పశుసంవర్ధక శాఖలో అధిక శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశుసంవర్ధక శాఖలో 770 పోస్టులకు గాను కేవలం 96 భర్తీ అవడం గమనార్హం. మహిళా పోలీస్ వార్డ్ ఉమెన్ పోస్టులకు సంబంధించిన 1181 మంది కాను ఇంకా 309 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ పోస్టుల అభ్యర్థుల వివరాలు. గ్రామ సచివాలయాలు 885, వార్డు సచివాలయాలు 32, మొత్తం పోస్టులు 9850. ఆన్లైన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 201,886, పరీక్షలకు హాజరైన వారు 180,728, అర్హత సాధించిన వారు 58,249, నియామక పత్రాలు అందుకున్న వారు 8003, ఇంకాను ఖాళీగా పోస్టులు 1847. అర్హులకు అవకాశం ఇస్తాం. జిల్లాలో గ్రామ సచివాలయాలకు సంబంధించిన నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఇంకాను 1847 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోస్టర్ మార్కుల ఆధారంగా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపుతున్నాం. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేశాం. జిల్లాలో మొత్తం పోస్టులు భర్తీ అయ్యేంత వరకు అభ్యర్థులకు సమాచారం పంపుతాం. జిల్లాలోని ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు. విభాగం మొత్తం పోస్టులు, చేరిన అభ్యర్థులు, ఖాళీలు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 473, చేరిన అభ్యర్థులు 464, ఖాళీలు 9. మహిళా పోలీస్ శిశు సంక్షేమం మొత్తం పోస్టులు 1181, చేరిన అభ్యర్థులు 872, ఖాళీలు 309. సంక్షేమం విద్య సహాయకులు మొత్తం పోస్టులు 881, చేరిన అభ్యర్థులు 825, ఖాళీలు 56. వార్డు పరిపాలన కార్యదర్శి 270, 254, 16. ఇంజనీరింగ్ సహాయకులు గ్రేడ్ 2 881, 832, 49. వార్డు ఎమ్యూనిటీస్ కార్యదర్శి గ్రేడ్ 2 291, 203, 88. విఆర్ఓ గ్రేడ్ 2 224, 216, 8. గ్రామ సర్వేరియర్ గ్రేడ్ 3 881, 786, 95. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 6 881, 838, 43. డిజిటల్ సహాయకులు ANM వార్డు హెల్త్ కార్యదర్శి గ్రేడ్ 2 1009, 766, 243. గ్రామ వ్యవసాయ సహాయకులు గ్రేడ్ 2 590, 568, 22. గ్రామ ఉద్యాన సహాయకులు 304, 231, 73. గ్రామ మత్స్య సహాయకులు 24, 17, 7. పశు సంవర్ధక సహాయకులు 770, 96, 674. గ్రామ సెరికల్చర్ సహాయకులు 11, 8, 3. వార్డు ప్లానింగ్ కార్యదర్శి గ్రేడ్ 2 వార్డు వెల్ఫేర్ అభివృద్ధి 299, 229, 70. కార్యదర్శి గ్రేడ్ 2 వార్డు విద్య డేటా ప్రాసెసింగ్ 300, 273, 27. కార్యదర్శి వార్డు శానిటేషన్ 300, 278, 22. కార్యదర్శి గ్రేడ్ 2 మొత్తం పోస్టులు 280, చేరిన అభ్యర్థులు 247, ఖాళీలు 33. మొత్తం 9850, చేరిన అభ్యర్థులు 8003,
ఖాళీలు 1847. చిత్తూరు చూసుకున్నట్లయితే వార్డు సచివాలయ వెరిఫికేషన్ కు 183 మంది హాజరు. ఉద్యోగానికి అర్హత సాధించింది మాత్రం 150 మంది అభ్యర్థులే. వార్డు సచివాలయ 4వ జాబితాలో కాలెటర్లు అందుకున్న అభ్యర్థులకు ఆదివారం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టు మినహాయించి మిగిలిన 5 రకాల పోస్టులకు 272 మంది అభ్యర్థులకు కాలెటర్లు పంపించారు. 183 మంది హాజరయ్యారు. వీరిలోనూ 150 మంది మాత్రమే వెరిఫికేషన్ కి పూర్తి చేసుకుని ఉద్యోగానికి అర్హత సాధించారు. ఈ ప్రక్రియను చిత్తూరు కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేస్ పర్యవేక్షించారు. హాజరైన అభ్యర్థుల వివరాలు ఇలా: పోస్టు కాలెటర్లు అందుకున్న వారు, వెరిఫికేషన్ హాజరైన వారు, ఉద్యోగానికి అర్హత సాధించిన వారు. ఎమ్యూనిటీ సెక్రటరీ కాలెటర్లు అందుకున్న వారు 61, వెరిఫికేషన్ హాజరైన వారు 43, ఉద్యోగానికి అర్హత సాధించిన వారు 43. ప్లానింగ్ రెగ్యులేషన్స్ 54, 27, 27. శానిటేషన్ ఎన్విరాన్మెంట్ 60, 38, 35. ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ 41, 29, 17. వెల్ఫేర్ డెవలప్మెంట్ కాలెటర్లు అందుకున్న వారు 56, వెరిఫికేషన్ కి హాజరైన వారు 46, ఉద్యోగానికి అర్హత సాధించిన వారు 28. మొత్తం కాలెటర్లు అందుకున్న వారు 272, వెరిఫికేషన్స్ హాజరైన వారు 183, ఉద్యోగానికి అర్హత సాధించిన వారు 150. కడప చూసుకున్నట్లయితే సర్టిఫికెట్ల పరిశీలన. కడప నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి 3వ విడతగా ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేశారు. 10 కౌంటర్లు ఏర్పాటు చేసి 10 బృందాలతో ఈ ప్రక్రియ చేపట్టారు. వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ పోస్టులకు 54 మందిని ఆహ్వానించగా 31 మంది హాజరయ్యారు. వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టులకు 183 మందిని ఆహ్వానించగా 134 మంది, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్స్ కార్యదర్శి పోస్టులకు 19 మందిని ఆహ్వానించగా 9 మంది హాజరయ్యారు. కాకినాడ చూసుకున్నట్లయితే నర్సింగ్ అభ్యర్థులకు ప్లేస్మెంట్ ఉత్తర్వులు. గ్రామ సచివాలయం ఏఎన్ఎం ఉద్యోగాలకు పరీక్ష రాసి అపాయింట్మెంట్ ఆర్డర్లు పొందిన అభ్యర్థులకు ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉద్యోగం చేసే ప్రదేశాల ఎంపిక కార్యక్రమానికి కౌన్సిలింగ్ నిర్వహించి ప్లేస్మెంట్ కల్పిస్తూ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ బి సత్య సుశీల అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలను అందజేశారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా 300 మంది అభ్యర్థులను కౌన్సిలింగ్ కి పిలిచామని, 2 రోజుల్లో ఎంపికైన అభ్యర్థులందరికీ ప్లేస్మెంట్ కల్పిస్తూ ఉత్తర్వులు అందజేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి శాఖల మార్పు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు మొదటి జాబితాలో ఉద్యోగం సాధించిన 214 మంది అభ్యర్థులకు ప్రభుత్వ శాఖలతో పాటు ఉద్యోగాలు కూడా మార్పు జరిగాయి. 2వ విడత తయారీ సమయానికి 15 గ్రేస్ మార్కులు కలపడంతో ఈ మార్పులు జరిగాయి. దీంతో పలువురు అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే మొదటి విడతల్లో ఉద్యోగాలు పొంది శిక్షణ కూడా పూర్తి చేసుకుని ఆయా ప్రాంతాల్లో నెల రోజుల నుంచి విధులు నిర్వహిస్తున్న వీరికి శాఖల ఉద్యోగాల్లో మార్పులు జరిగాయి. ఆప్షన్ల మేరకు నియామకాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు తగ్గట్టుగా ఈ మార్పులు చేశారు. ఎక్కువ మంది పంచాయతీ సహాయకులు, సంక్షేమం, విద్యాశాఖ, వార్డు సహాయకులు, మహిళా రక్షణ పోస్టులకు వరుస క్రమంలో ఆప్షన్లు ఇచ్చారు. తొలి జాబితాలో అప్పట్లో ఉన్న మార్కులు ఆధారంగా ఈ మేరకు నియామకాలు చేశారు. ఆ తర్వాత గ్రేస్ మార్కులు 15 కలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే మహిళా పోలీసులుగా చేస్తున్న అభ్యర్థులను సంక్షేమ విద్యా సహాయకుల పోస్టులకు ఎక్కువ మందిని మార్చారు. తాము కొత్త పోస్టులలో చేరమని, ఇదే పోస్టులో కొనసాగుతామని కొందరు అధికారులు విన్నవించిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధ్యపడదని అధికారులు వివరిస్తున్నారు. మహిళా పోలీస్ పోస్టులకు నగరంతో పాటు మున్సిపాలిటీలలో మాత్రమే విధులు నిర్వహించాల్సి ఉంది. సంక్షేమం విద్య సహాయకుల పోస్టులకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు పనిచేయాల్సి ఉంది. దీంతో దూరాభారం అనే ఆలోచనతో ఈ పోస్టులకు అభ్యర్థులు ఇష్టం చూపడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. శాఖల మార్పు ఇలా: సాంఘిక సంక్షేమ శాఖకు మహిళా పోలీసు నుంచి 59, పంచాయతీరాజ్ వార్డు సహాయకుల నుంచి ఒక్కొక్కరికి చొప్పున నియమించారు. పంచాయతీరాజ్ శాఖకు మహిళా పోలీసు నుంచి 8, వార్డు సహాయకులు 27 మంది, సంక్షేమం నుంచి 54 మందిని మార్పు చేశారు. మున్సిపల్ శాఖకు మహిళా పోలీసు నుంచి 7, సంక్షేమం నుంచి 57 మందిని మార్చారు. మహిళా పోలీస్ పోస్టులకు ఇతర శాఖల నుంచి ఎవరు నియమించలేదు. చివరి ఆప్షన్ ఉండడంతో ఈ అవకాశం ఎవరికి రాలేదు. చిత్తూరు చూసుకున్నట్లయితే 4వ విడత ఇంజనీర్ల సర్టిఫికెట్ల పరిశీలన. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా 4వ విడత ఇంజనీర్ల సహాయకుల అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను అధికారులు చేపట్టారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం పంచాయతీరాజ్ ఎస్ఈ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. కాలెటర్లు అందుకున్న 131 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
గ్రామ సచివాలయాలను 13 శాఖలకు సంబంధించిన ఆధారంలో అధిక సంఖ్యాకులు ఇంజనీర్ల సహాయకుల అభ్యర్థులు కావడం గమనార్హం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు గ్రామ మరియు వార్డు సచివాలయం తాలూకు లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.